ప్రేక్షకులందరికీ నమస్కారం. సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ సంసారం ఒక చదరంగం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. లవ్ ఇస్ వాట్ మేక్స్ ద వరల్డ్ గో రౌండ్ అండ్ హోప్ ఇస్ వాట్ కీప్స్ అస్ అలైవ్. అంటే ఈ ప్రపంచాన్ని నడిపించేదే ప్రేమ, మనల్ని జీవింపచేసేదే ఆశ. కానీ ఈ రెంటికంటే అప్పుడప్పుడు స్వార్థమే మన సూత్రధారలా నడిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు జీవితం ఏమవుతుంది? ఈరోజు చూస్తారు. ముత్యాలు సుజాతలు భార్యాభర్తలు. వీరిద్దరూ రోజు కూలీలు. వీరికి ఇద్దరు పిల్లలు. అనుకోని సంఘటనలు ముత్యాలు కుటుంబంలో జరిగాయి. తన అన్న భార్యతో ముత్యాలు సంబంధం పెట్టుకున్నాడని సుజాత భర్తకు దూరమైపోయింది. సంసారం చదరంగంలో పడింది. ముత్యాలు విసుగెత్తి రెండవ పెళ్లి చేసుకోవటం జరిగింది. మరి వదినగారితో సంబంధం ఉంటే మళ్లీ ముత్యాలు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ సమస్యకు ఏ పరిష్కారం వచ్చిందో చూద్దాం. ఈ ప్రోగ్రాంలో నాతో పాటు లాయర్ రమ్య, డాక్టర్ నిరంజన్ రెడ్డి. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం, స్వార్థాల మత్తులో సాగేటి ఆటలో ఆవేశాలు రుణపాశాలు తెలిచే వేళలో సంసారం ఒక చదరంగం. సుజాత, ఏదో కష్టంతో ఇక్కడికి వచ్చావు, నీ సమస్య ఏంటి చెప్పమ్మా. నా భర్త, నా పిల్లలు నేను కలిసి ఉండాలని కోరుకుంటానికి వచ్చాను. వీళ్ళిద్దరు నీ పిల్లలు? నా పిల్లలు. నీ భర్త నువ్వు విడిపోయారా? అవును. ఎంతకాలం అయింది పెళ్ళై? పెళ్ళై 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు ఏమైంది? అతను వదినతో సంబంధం పెట్టుకోవడం వల్ల విడిపోయినాం. వదిన అన్న చనిపోయాడు. అన్న చనిపోయాడు. అన్న భార్యతో ఉండడం వల్ల ఇచ్చిన అన్న భార్యతో అతనికి సంబంధం ఉంది అంటున్నాను. ఆవిడతో మేము విడిపోయినాం. విడిపోయి ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతుంది. ఎవరితో విడిపోయారు? నా భర్తతో విడిపోయాను నేను. నువ్వు విడిపోయావు? విడిపోయాం 6 సంవత్సరాలుగా. అది కాక మళ్ళీ కోర్టులో కేసు వేసినా కూడా ఇంకో మ్యారేజ్ చేసుకుంటా. మీ పెళ్ళైన దగ్గర నుంచి కొంచెం క్లియర్ గా చెప్తావా? నీ పెళ్ళై 15 సంవత్సరాలు అయింది కదా. నీ ప్రకారం అతనికి అతని అన్న భార్యతోనే ఏదో అఫేర్ ఉందని అంటున్నావు.